శాంతి మురళీ తారీఖు మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞపై నడుస్తూ ఉండండి ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం ద్వారానే శ్రేష్టముగా అవుతారు అంటున్నారు బాబా ప్రశ్న ఏ పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సందేశకులు అని అంటారు జవాబు ఎవరైతే రాజ్యమును పొందేందుకు పురుషార్థం చేస్తారో మరియు ఇతరులకు కూడా తమ సమానముగా తయారు చేస్తారో ఇటువంటి ఈశ్వరీయ సేవలో నిమగ్నమయ్యే పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సందేశకులు అని అంటారు వారిని చూసి ఇతరులు కూడా సహయోగులుగా అవుతారు ఓం శాంతి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ చెప్పాలి శివబాబా ఉన్నారని మీకు తెలుసు శివబాబా మందిరాలకు కూడా వెళతారు కానీ శివబాబా ఎవరో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కావున ముందు శివబాబా స్మృతిని కలిగించాలి ఇక్కడ కూర్చున్నా కూడా కొందరి బుద్ధి యోగము ఇటు అటు భ్రమిస్తూ ఉంటుంది కావున స్మృతిని కలిగించడం మీ బాధ్యత అంటున్నారు బాబా అన్నయ్యలు అక్కయ్యలు ఏ తండ్రి నుండైతే వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి ఇప్పుడు మీరు సత్యమైన సోదరీ సోదరులు బయటివారు స్త్రీలు పురుషులు ఉన్న కారణంగా సోదరీ సోదరులు అని అంటారు భాషణలలో కూడా సోదరీ సోదరులారా అని అంటారు వారు శారీరక సంబంధంతో సోదరీ సోదరులు ఇక్కడ ఆ విషయమేదీ లేదు మీ రచయిత అయిన తండ్రిని స్మృతి చేయండి వారి నుండి వారసత్వం లభిస్తుంది అని ఇక్కడ ఆత్మలకు అర్థం చేయించడం జరుగుతుంది తేడా అయితే ఉంది కదా సోదరి సోదరులు అన్న పదము సాధారణమైనదే ఇక్కడ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని స్వయంగా తండ్రి తెలియజేస్తున్నారు ఆ శివబాబా ఆత్మీక తండ్రి మరియు ఈ ప్రజాపిత బ్రహ్మ దైహిక తండ్రి కావున పిల్లలు ఆ ఒక్క తండ్రినే స్మృతి బుద్ధి బుద్ధియోగము ఇంకెటూ వెళ్ళకూడదు అని బాబ్దాదాలు ఇరువురూ తెలియజేస్తున్నారు భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది కృష్ణుని ముందు లేక దేవతల ముందు కూర్చుంటారు మాలను తిప్పుతూ ఉంటారు కానీ బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది అసలు దేవతలు ఎవరు వారికి ఈ రాజ్యం ఎలా లభించింది ఎప్పుడు లభించింది అన్నది ఎవ్వరికీ తెలియదు గురునానక్ తమ సిక్కు ధర్మమును స్థాపించాడని సిక్కులకు తెలుసు ఆ తరువాత వారి గురుపౌత్రులు కొనసాగుతూ వచ్చారు వారు పునర్జన్మలలోకి వస్తూ ఉంటారు ఈ విషయాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు వారు కూడా ఎల్లప్పుడూ గురునానక్ని తలుచుకోరు కదా అచ్చా ఉదాహరణకు గురునానక్ని కానీ బుద్ధుడిని కానీ లేక ఏ ఇతర ధర్మ స్థాపకులను కానీ స్మృతి చేసినా కూడా వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు కదా కావున వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని అంటారు లేక వాణి నుండి అతీతంగా వెళ్ళిపోయారు అని లేక కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడని ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని రాధే రాధా అని అంటూ ఉంటారు భారతవాసులైన మీరు ఒకప్పుడు దేవతలుగా ఉన్నారు మీ ముఖము మనుషులలా ఉన్నా మీ బుద్ధి దివ్యముగా ఉండేది దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా ఆ చిత్రాలు కూడా లేకపోతే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు అంటున్నారు బాబా రాధాకృష్ణులతో ఈ లక్ష్మీనారాయణులకు ఉన్న సంబంధమేమిటో బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు ఈ నిరాకారుడైన తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారు అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వాస్తవానికి అందరూ నిరాకారులే ఆత్మ నిరాకారమైనది ఈ సాకార దేహము ద్వారా మాట్లాడుతుంది నిరాకార రూపంలో మాట్లాడలేదు మా తండ్రి మీకు కూడా తండ్రియే శివబాబా జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు వారు అనంతమైన తండ్రి అని మీరు అర్థం చేయించవచ్చు వారికి కూడా శరీరం కావాలి కదా నేను ఈ బ్రహ్మ తనువులోకి వస్తాను అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతుంది అని బాబా స్వయంగా అంటారు బ్రహ్మ ద్వారా జరిగే రచన బ్రాహ్మణులదే కావున బాబా బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు కానీ ఇంకెవ్వరికీ అర్థం చేయించరు పిల్లలకే అర్థం చేయిస్తారు అలాగని మీరు శివబాబాకు పిల్లలు కాబట్టి మీరు భగవంతులేనని కాదు తండ్రి తండ్రియే పిల్లలు పిల్లలే పిల్లలు పెద్ద పెరిగినప్పుడు తండ్రిగా అవ్వగలరు వారికి పిల్లలు జన్మించినప్పుడు తండ్రి అని పిలవబడతారు అతడికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు నిశ్చయబుద్ధి కల పిల్లలకే అర్థం చేయించడం జరుగుతుంది నిశ్చయబుద్ధి కలవారు బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు ఎందుకంటే శ్రీమతము ద్వారానే శ్రేష్టముగా అవ్వగలరు ఇప్పుడు మనము ఆ దేవతలలా అవుతున్నామని మీకు తెలుసు జన్మ జన్మాంతరాలుగా మనము దేవతల మహిమను గానం చేస్తూ వచ్చాము అంటున్నారు బాబా ఇప్పుడు మనము శ్రీమతము ద్వారా అలా తయారవ్వాలి ఇప్పుడు అన్నది జరుగుతున్నది అందరూ పూర్తిగా శ్రీమతంపై నడవరు నంబర్ వారీగా నడుచుకుంటారు ఎందుకంటే అక్కడ చాలా పెద్ద రాజ్యం ఉంది రాజ్యంలో ప్రజలు పనివారు చండాలులు మొదలైన వారందరూ కావాలి ఇటువంటి నడవడిక కలవారు అక్కడ చండాలులు కుటుంబంలోకి వెళతారని అవుతుంది చండాలుడు ఒక్కడు మాత్రమే ఉండడు కదా అతడి కుటుంబం కూడా ఉంటుంది ఇక్కడ చండాలుల యూనియన్ కూడా ఉంటుంది అందరూ పరస్పరము కలుసుకొని స్ట్రైకులు మొదలైనవి చేసినట్లయితే అందరూ పని మానేస్తారు సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఉండవు మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది అది చూపించి మీరు ఎలా తయారవ్వాలనుకుంటున్నారు బారిస్టర్గా అవుతారా లేక దేవతలుగా అవుతారా అని మీరు ప్రశ్నిస్తారు మీ రాజధాని అంతా స్థాపించబడుతోంది ఇది ఏమైనా సాధారణమైన విషయమా అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు ఇవి బుద్ధిలో స్థిరముగా కూర్చుండిపోవాలి అంటున్నారు బాబా మనము భవిష్యత్తు కొరకు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందుతాము శ్రీమతము ద్వారా మనము శ్రేష్టాతి శ్రేష్టమైన రాజ్య పదవిని పొందుతాము మరియు ఆ తర్వాత ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తాము ఎప్పుడైతే అలా ఇతరులను తమ సమానంగా తయారు చేస్తామో అప్పుడు ఈశ్వరీయ సేవాదారులుగా పిలవబడతారు ఎవ్వరిది ఏది దాగి ఉండజాలదు ముందు ముందు అన్నీ తెలిసిపోతాయి దీనిని జ్ఞాన ప్రకాశము అని అంటారు ప్రకాశం లభిస్తూ ఉంటుంది మనుషులకు ఏదీ తెలియదు బాంబులు కూడా లోపల తయారు చేస్తూనే ఉంటారు ఏ వస్తువును దాచిపెట్టుకోవడానికి తయారు చేయరు కదా ప్రారంభంలో కత్తులతో యుద్ధం జరిగేది ఆ తరువాత తుపాకులను తయారు చేశారు వాటిని వాడటానికే చేశారు కానీ దాచిపెట్టుకోవడానికి కాదు కదా వీటి వల్ల అందరూ మరణిస్తారని కూడా వారికి తెలుసు అయినా ఒకసారి ట్రైల్ చేసి చూశారు కదా హిరోషీమా యుద్ధము జరిగి నలభై ఐదు నలభై ఆరు అవుతోంది ఇంత సమయంలో ఇంకా ఎంత ఉన్నతి పొంది పొందారు ఎన్నో భవనాలు నిర్మించారు హాస్పిటల్లో పడి ఉండేలా ఇప్పుడు వినాశనం జరగదు హాస్పిటల్ మొదలైనవి ఉండనే ఉండవు కావున భూకంపాలు మొదలైనవి కలిసికట్టుగా జరుగుతాయి అంటున్నారు బాబా ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపలేరు పిల్లలు అంటున్నారు బాబా ఇవన్నీ ఈశ్వరుని చేతిలో ఉన్నాయి అని కూడా అంటారు కానీ వినాశనం జరగవలసిందేనని కరువులు వస్తాయని నీరు లభించదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇవి మీకు తెలుసు ఇవి కొత్త విషయాలేమీ కావు కల్ప పూర్వం కూడా ఇలా జరిగింది కల్ప జ్ఞానము ఎవరిలోనూ లేదు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాలకు పూర్వము స్వర్గం ఉండేదని అంటారు అలాగే మళ్ళీ కల్పం ఆయువు లక్షల సంవత్సరాలు అని కూడా వ్రాసేశారు ఈ విషయాలపై ఎవరి ధ్యానము వెళ్ళదు ఇవి విని మళ్ళీ తమ వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమైపోతారు కావున ఇప్పుడు త్వర త్వరగా పురుషార్థం చేయండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు స్మృతిలో ఉన్నట్లయితే మలినాలు తొలగుతూ పోతాయి మీరు ఇక్కడే సతో ప్రధానులుగా అవ్వాలి లేకపోతే శిక్షలు అనుభవించి ఆ తర్వాత తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు అని బాబా అర్థం చేయించారు శ్రీమతము భగవంతునిచే చెప్పబడుతుంది శ్రీకృష్ణుడు యువరాజు అతడు ఎవరికైనా ఏ మతమును ఇవ్వగలడు ఈ విషయాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు శివబాబాను స్మృతి చెయ్యండి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని స్వయంగా వారే తెలియజేస్తున్నారు అని మీరు ప్రేమగా అర్థం చేయించాలి అతడు కళ్యాణకారి ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి మీరు భారతదేశ నావను తీరాన్ని చేరుస్తారు సత్యనారాయణ కథకు కూడా భారతదేశంతోటే సంబంధం ఉంది ఇతర ధర్మాల వారు ఎప్పుడూ సత్యనారాయణ కథను వినరు నరుడి నుండి నారాయణునిగా అయ్యే ఆది సనాతన దేవత ధర్మానికి చెందినవారే దానిని వింటారు వారే అమరకథను వింటారు అమరలోకంలో దేవతలు ఉండేవారు కావున తప్పకుండా అమరలోకంలో అమరకథ ద్వారా ఈ పదవిని పొంది ఉంటారు కదా ప్రతి విషయము గుర్తుంచుకోదగ్గది బుద్ధిలో ఒక్క విషయమైనా బాగా కూర్చున్నట్లయితే మిగిలినవన్నీ వచ్చేస్తాయి అంటున్నారు బాబా బాబాను స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి ఇప్పుడు శివబాబాతో పాటు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు ఆ తరువాత మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళాలి సత్యమేమిటో అసత్యమేమిటో బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు సత్యం ఒక్కటే మిగిలినవన్నీ అసత్యాలు లంకలో రావణుడి ఉండేవాడు అని అంటారు అది కేవలం ఏ ఒక్కని విషయమో కాదు కదా సత్యత్రేతాయుగాలలో ఇటువంటి విషయాలేవీ జరగవు మనుషుల ఈ ప్రపంచమంతా లంకయే ఇది రావణ రాజ్యం సీతలందరూ ఒక్క రాముడినే స్మృతి చేస్తారు భక్తులందరూ ప్రేయసులందరూ ఒక్క భగవంతుడైన ఆ ప్రియుడిని స్మృతి చేస్తారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము ఈ కలియుగము ఒక శోక వాటిక సత్యయుగము అశోకవాటిక ఇక్కడ అడుగడుగులోనూ శోకము దుఃఖాలు ఉన్నాయి మిమ్మల్ని బాబా అశోకమయమైన స్వర్గంలోకి తీసుకువెళ్తారు ఇక్కడ మనుషులు ఎంతో శోకిస్తారు ఎవరైనా మరణిస్తే పిచ్చివారిలా అయిపోతారు స్వర్గంలో ఈ విషయాలేవి ఉండవు స్త్రీ విధవగా అయ్యేందుకు అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు అక్కడ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక పురుష లేక స్త్రీ శరీరాన్ని ధరిస్తారు అంటున్నారు బాబా ఇది ముందే సాక్షాత్కారం అవుతుంది చివరిలో ఎవరెవరు ఏమేమి అవుతారో అన్నీ తెలుస్తాయి మేము ఇంత సమయం కూడా కష్టపడలేదే అని ఆ సమయంలో అంటారు కానీ అప్పుడు అలా అన్నంత మాత్రాన ఏమవుతుంది సమయం అయితే గడిచిపోయింది కదా కావున పిల్లలు కష్టపడండి అంటున్నారు బాబా సేవలో సత్యమైన రైట్ హ్యాండ్గా అయినట్లయితే రాజ్యంలోకి వచ్చేస్తారు అని బాబా చెప్తున్నారు సేవలో నిమగ్నమై ఉండండి కుటుంబాలకు కుటుంబాలు సేవలో నిమగ్నమైపోతారు ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా ఈ కుటుంబం వారు ఎన్నో మంచి కర్మలు చేశారు కావున వారి కుటుంబమంతా ఈశ్వరీయ సేవలో నిమగ్నమయ్యారు అని అంటారు తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉండడం మంచిదే కదా సేవ తర్వాత సేవ అలా తిరుగుతూ ఉంటారు పిల్లలైన మీకు ఎంతో ఉల్లాసం ఉండాలి వారి ఆత్మ సంతుష్టమయ్యే విధంగా మనుషులకు ఎలా దారిని చూపించాలి అని ఆలోచించాలి మీరు ఎంతమందికైతే దారిని చూపిస్తారో అంతమంది ప్రజలను తయారు చేసుకుంటారు బీజాలను నాటారు కదా పుడుతూనే ఎవరూ రాజులుగా అవ్వరు మొదట ప్రజల అధికారులుగా అవుతారు ఆ తర్వాత పురుషార్థం చేస్తూ చేస్తూ ఎంతో ఉన్నతంగా అవ్వగలరు మీరు సేవ చేయడం చూసి ఇతరులకు కూడా ఉత్సాహం కలుగుతుంది మేము కూడా ఇటువంటి పురుషార్థం ఎందుకు చేయకూడదు లేకపోతే కల్పకల్పము ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది అని భావిస్తారు ఎంతోమంది వస్తారు పశ్చాత్తాప పడతారు ఆ సమయంలో మనుషులు మొత్తం జీవితకాలం అంతటిలో ఎప్పుడూ అనుభవించనంతటి దుఃఖమును చూస్తారు శ్రీమతంపై నడవని కారణంగా చివరిలో చెప్పడానికి వీలు లేనటువంటి దుఃఖాన్ని చూస్తారు ఎందుకంటే అనేక వికర్మలు చేసి ఉంటారు బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు కేవలం బాబాను స్మృతి చేయండి అని అంటారు ఇతరులకు కూడా ఈ దారిని చూపించండి అంటున్నారు బాబా మీరు దేవి దేవత ధర్మానికి చెందినవారు ఏ విధంగా క్రైస్తవ ధర్మానికి చెందిన మనుషులు ఇస్లాం ధర్మానికి చెందిన మనుషులు ఉంటారో అలాగే వీరు ఉంటారు కానీ వీరు వారందరికన్నా పవిత్రులు ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు అర్ధకల్పము మీరు పవిత్రంగా ఉంటారు స్వర్గ నరకాలు అని కూడా అంటూ ఉంటారు కానీ అసలు స్వర్గం అని దేనినంటారో కూడా ఎవరికీ తెలియదు బాబా భారతదేశంలోకి వచ్చి పిల్లలను మేల్కొల్పుతారు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు మళ్ళీ బాబా వచ్చి పావన స్వర్గవాసులుగా తయారు చేస్తారు ఒక్క ప్రియుడు వచ్చి ప్రేయసులందరినీ తన అశోక వాటికలోకి తీసుకువెళ్తారు కావున తండ్రిని స్మృతి చేయండి అని మొట్టమొదట అందరికీ చెప్పండి లేకపోతే ఇక్కడ కూర్చున్న బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది బాబా అనుభవజ్ఞులు కదా అన్నింటికన్నా మంచి వ్యాపారము వజ్రాల వ్యాపారం అందులో నిజమైనవేవో నకిలీవేవో అర్థం చేసుకోవడం చాలా కష్టం అలాగే ఇక్కడ కూడా సత్యం దాగి ఉంది అంత అసత్యమే నడుస్తోంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది మనమందరము డ్రామాలోని నటులమని దీని నుండి ఎవరూ బయటపడలేరని మీకు తెలుసు ఎవరు మోక్షాన్ని పొందలేరు వివేకంతో అర్థం చేసుకోవాల్సి ఉంది ఇలా పాత్రలోకి వెళుతూనే ఉంటారు మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్రను పునరావృతం చేస్తారు మనుషులు ఎలా మరణిస్తారో మీరు చూస్తారు వినాశనం జరగనున్నది ఆత్మలందరూ నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే అనేకుల కళ్యాణం జరుగుతుంది మొత్తం పరివారమంతా ఈ జ్ఞానంలో నిమగ్నమైనట్లయితే చాలా పెద్ద అద్భుతం అవుతుంది అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ అంతిమంలో దుఃఖమయమైన దృశ్యాల నుండి లేక దుఃఖాల నుండి విముక్తులయ్యేందుకు ఇప్పటి నుండే బాబా శ్రీమతంపై నడవాలి మీ సమానంగా తయారు చేసే సేవను శ్రీమతానుసారంగా చేయాలి రెండవ పాయింట్ సేవలో బాబాకు కుడి భుజంగా అవ్వాలి రైట్ హ్యాండ్గా అవ్వాలి అంటున్నారు బాబా ఆత్మను సంతోషింపజేసేందుకు దారిని చూపించాలి అందరి కళ్యాణము చేయాలి అంటున్నారు బాబా వరదానము సదా మర్యాదల రేఖ లోపల ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుని మర్యాద పురుషోత్తమ భవ అని ఈరోజు బాబా మనకు వరదానాన్ని ఇస్తున్నారు వివరణ అయింది ఏ పిల్లలైతే తమను తాము ఒకే తండ్రికి చెందినవారిగా అయినా రాముని సత్యమైన సీతలుగా భావించుకొని సదా మర్యాదల రేఖ లోపల ఉంటారో అనగా ఈ జాగ్రత్త తీసుకుంటారో వారు కేర్ఫుల్గా చీర్ఫుల్గా అంటే హర్షితులుగా స్వతహాగానే ఉంటారు కావున ఉదయం నుండి రాత్రి వరకు ఏ ఏ మర్యాదలైతే లభించి ఉన్నాయో వాటి స్పష్టమైన జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని స్వయమును సత్యమైన సీతగా భావించుకొని మర్యాదల రేఖ లోపల ఉండండి అప్పుడే మర్యాద పురుషోత్తములు అని అంటారు స్లోగన్ సేవ యొక్క అతిలోకి వెళ్ళకండి సేవ మరియు స్వపురుషార్థపు బ్యాలెన్స్ను ఉంచండి అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి